ఈ రోజు మనం తెలుసుకుంటున్న మూవీ టాపిక్ ఏంటంటే సలార్. ఈ సలార్ మూవీ గురించి ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ దాని గురించి మరిన్ని ఇంకెన్నో అప్డేట్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. అసలు సలార్ కన్నా ముందు ప్రభాస్ సినిమాలు, రాధేశ్యామ్, ఆది పురుష్ మనం చూసే ఉన్నాం. వాటి గురించి మనం ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం, కాకపోతే అంచనాలు అనుకున్నంత స్థాయిలో అటు ఫ్యాన్స్ని ఇటు ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అందరి చూపు సలార్ మీద ఉంది. సలార్ మీద అన్ని అంచనాలు పెట్టుకోగల కారణం, మరి అంతకన్నా ముందు కేజీఎఫ్ని ఎంతగానో సెన్సేషనల్ హిట్తో రూపొందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరి కేజీఎఫ్ అంత అంచనాలతో రిలీజ్ చేసి ఎంతో కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. మరి అలాంటి డైరెక్టర్ తీయబోతున్నాడు సలార్ అంటే మరి దాని మీద ఇంకెన్ని అంచనాలు ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సలార్ ఇప్పటికే టీజర్తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అటు మరి టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద అంచనాలు మరింత ఎక్కువగా పెరిగినాయి. అటు ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు సలార్ రిలీజ్ అవుతుందా, ఆల్రెడీ పోస్ట్పోన్ అవడం వల్ల ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహపడ్డారు, కానీ దాని అంచనాలు ఇంకెంతో ఉంటాయని చెప్పి చెప్పడం వలన కొంచెం కూల్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ట్రైలర్, మరి చూసుకుంటే రేపు రిలీజ్ అవబోతుంది ట్రైలర్. మరి ట్రైలర్ చూశాక వారి అంచనాలు ఇంకే రేంజ్లో పెరుగుతాయనేది మన ఊహకు అందదు, ఎందుకంటే మరి దాని రేంజ్ అలా ఉంది. దాన్ని ఇప్పటికే సలార్ని 6 గంటల సమయం ఉండడం వలన 2 పార్ట్లుగా విభజిస్తున్నామని చెప్పి ప్రశాంత్ నీల్ వెల్లడించారు. మరి 6 గంటల సినిమా, 3 గంటల సినిమానే మనం ఎలా ఉంటుందని అనుకుంటే మరి 6 గంటల సినిమా ఎలా ఉండబోతుంది అది ముందు మనకే తెలుస్తుంది, ఎందుకంటే రేపు ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఒక కొంతమేర వరకు మనం అంచనాలు ఊహించవచ్చు అని అనుకుంటున్నాం. మరి ఇప్పటికే చూసుకుంటే మన బాహుబలి 1, బాహుబలి 2 అలా ఎన్నెన్నో పార్ట్స్, కాంతారా 1, కాంతారా 2 తర్వాత అలాగే వచ్చిన 3RRR కూడా ఎంతో అంచనాలతో కొల్లగొట్టారు. మరి పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చాలా తొందరగానే రిలీజ్ అవ్వాలి. మరి ప్రశాంత్ నీల్ పార్ట్ 2 తొందరగా రిలీజ్ చేస్తారా, లేకపోతే ఈ సినిమా పార్ట్ 1 సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, మరి ఎంత ఫైర్ అనేది చూపిస్తుందో దాన్ని బట్టి సలార్ 2ని సెట్స్ మీద తీసుకువెళ్తారా, లేకపోతే అంచనాల ప్రకారం చూసుకొని తర్వాత కొంచెం డిలేగా రిలీజ్ చేస్తారా అనేది తర్వాత తెలుస్తుంది. మరి ముందైతే సలార్ సీజ్ 1 ఫైర్ అనేది దాని ట్రైలర్ రేపు రిలీజ్ అవబోతుంది. మరి దానికి తాను ప్రేక్షకులు ఎంతో అలరిస్తుందని అనుకుంటున్నారు. అటు ఫ్యాన్స్ అయితే చాలా ఉర్రూతులు అవుతున్నారు ట్రైలర్ కోసం. రేపైతే ట్రైలర్ టైం అనేది అనౌన్స్ చేశారు, ఆ టైంని బట్టి రిలీజ్ చేస్తారు. అది కూడా థియేటర్లో రిలీజ్ అన్నారు. ఆ థియేటర్ రిలీజ్ కూడా రేపు, మన యానిమల్ మూవీ కూడా రేపు రిలీజ్ ఉంది. యానిమల్ మూవీ రిలీజ్తో పాటు ఈ సలార్ ట్రైలర్ అనేది రిలీజ్ అయితే కనుక థియేటర్లో ఇంకా చాలా ఊపు మీద ఉంటాయని మనం చూసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే మన వాళ్ళు సినిమా యానిమల్ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి ఎంత సెన్సేషనల్, అన్ని లాంగ్వేజెస్లో ఎలా రీమేక్ అయిందో మనకు తెలుసు. మరి యానిమల్ మూవీ ఇంకే రేంజ్లో ఉండబోతుంది, ఎంత వైలెన్స్ని క్రియేట్ చేయబోతుంది అనేది వెయిట్ చేస్తున్నారు. మరి దాంతోపాటు సలార్ ట్రైలర్ రిలీజ్ అయితే కనుక ఇంకా అంచనాలు మనం ఊహించిన రేంజ్లోనే ఉంటాయి. మరి ఇప్పటికే మన సలార్ కేజీఎఫ్ మీద, కేజీఎఫ్ వచ్చిన తర్వాత సలార్కి దానికి లింక్ ఉండబోతుంది అని టీజర్ చూసిన తర్వాత చాలా వార్తలు మరి ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ దీని మీద మన ప్రశాంత్ నీల్ గారు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే సలార్కి కానీ అటు కేజీఎఫ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అటు లోకేష్ కనగరాజ్ గారు ఎల్సీయు అనే లింకప్ పెట్టినట్టుగా ఇటు సలార్కి మాత్రం ఎలాంటి లింకప్లు అనేది లేదు. అటు ఎన్టీఆర్ మూవీతో కానీ, నెక్స్ట్ ఎన్టీఆర్తో తీయబోతున్న మూవీకి కానీ, ఇటు కేజీఎఫ్కి కానీ సలార్తో ఎటువంటి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే సలార్ సినిమాని కేజీఎఫ్ సినిమా కంటే ముందే కథ ప్రిపేర్ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే సలార్ 6 గంటలు ఉండడం వల్ల దాన్ని 2 పార్ట్లుగా విభజించామని, అసలు కేజీఎఫ్కి దానికి సంబంధం లేదని ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పారు. మరి ఈ సినిమా ప్రభావం అనేది ప్రభాస్ రానున్న సినిమాలు, అలాగే నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడుతుంది అనేది నిజంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ని బట్టే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తీయబోయే మిగతా సినిమాల మీద, ప్రభాస్ రాబోతున్న నెక్స్ట్ ప్రభాస్ తీయబోతున్న స్పిరిట్ మూవీ, అది కూడా సందీప్ రెడ్డి వంగతో తీయబోతున్నారు, ఇప్పటికే వచ్చింది. తర్వాత మారుతి సినిమా, ఇలా మరిన్ని సినిమాలు అప్డేట్లో ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ దేవరా సినిమా తర్వాత కూడా ఇటు ప్రశాంత్ నీల్తో తన సినిమాని తెర మీద తీసుకువెళ్తున్నట్టుగా మనకు ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ వచ్చినాయి. మరి ఈ సలార్ మూవీ ఒక ఫలితమే వాటి మీద ఒక ప్రభావం చూపిస్తుందని చెప్పి మనకి ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో చాలా వార్తలు అనేది చర్చనీయంగా వస్తున్నాయి.
మరి సలార్ సీజన్ 1 ఫైర్ రేపు ట్రైలర్ ఎలా ఉండబోతుంది, అసలు ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతుంది, రేపు 22వ తారీఖు అసలు థియేటర్ని ఏ రకంగా బ్లాస్ట్ చేయబోతుంది, అలాగే దాని ఒక కలెక్షన్స్ ఏ విధంగా ఫస్ట్ రోజు వసూళ్ళు ఎలా ఉండబోతున్నాయి అనేది మరి మనం 22వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంది. కానీ రేపే చాలా వరకు థియేటర్లో ట్రైలర్కి బీభత్సం అనేది సృష్టించవచ్చని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అటు ఫ్యాన్స్ అనేవాళ్ళు అంత వేడి మీద ఉర్రూతలాడుతూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీజర్ గురించే తెల్లారి టీజర్ అనేది మార్నింగ్ 5:12కి రిలీజ్ చేశారు. మార్నింగ్ 5:12కే అటు యూట్యూబ్ సర్వరే బిజీ వచ్చేంతలా ట్రైలర్ కోసం ఎగసి ఎగసి వెయిట్ చేశారు. మరి నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది రేపు, ట్రైలర్ కోసం మరి ఇంకెంతగా ఎదురు చూస్తారు. నాకు తెలిసినంతవరకు అయితే ట్రైలర్ కోసమే చాలామంది థియేటర్కి బుకింగ్ చేసుకొని మరి వెళ్ళే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఆది పురుష ట్రైలర్ కోసం అటు థియేటర్ని కొల్లగొట్టుకొని మరి టికెట్స్ బుక్ చేసుకొని మరి వెళ్ళారు ఓపెనింగ్స్. మరి ట్రైలర్ కోసం ఇంకెంత, సలార్ ట్రైలర్ కోసం ఇంకెంత పరిగెత్తుకుంటూ వెళ్తారనేది మనం రేపు చూడొచ్చు. మరి సలార్ అప్డేట్స్ ఇప్పటి వరకు చాలానే వచ్చినాయి. మరి ఈ ఇంకా అప్డేట్ అసలు ఎవరికీ తెలియని అప్డేట్ ఏంటి అంటే సలార్ హోంబెల్ అనే ఫిలిం ప్రొడక్షన్లో స్టార్ట్ అవుతుందని మనందరికీ, కేజీఎఫ్ కాంతారా కూడా వారి సంస్థ నుంచి విడుదలైనవే. మరి ఈ సలార్ సీజ్ ఫైర్ కోసం మాత్రం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి తెలుసు అనుకుంటా. మరి ఎందుకు చేశారో తెలియదు కానీ సలార్ జాయిన్ ఆర్మీ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సలార్ యొక్క మెర్చెండైజ్ని డిస్కౌంట్తో ఫ్యాన్స్ కోసం అందిస్తున్నట్టు ఇప్పటికే ప్రభాస్ గారు కానీ అటు హోంబెల్ క్రియేషన్స్ వారు కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లో దీని గురించి స్టోరీస్ పెట్టడం జరిగింది. కానీ అదైతే మాత్రం ఇంతవరకు మనకి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం మేము సలార్ మెర్చెండైజ్తోనే సలార్ సినిమాని ఎంజాయ్ చేస్తాం అని చెప్పి జాయిన్ ఆర్మీలో ఎక్కువ మిలియన్స్ వైజ్ దాని మీద పర్చేసింగ్ కోసం రెడీగా దానికోసం జాయిన్ అవుతున్నారు. మరి ఆర్మీ నిజంగానే, సలార్ ఆర్మీ నిజంగానే థియేటర్లో బీభత్సం సృష్టిస్తుందా, మరి ఆ సీజ్ ఫైర్ అంటే ఫైర్ని సీజ్ చేసి థియేటర్ స్క్రీన్స్ని ఫైర్ చేయబోతుందా అనేది మరి 22 డిసెంబర్ సలార్ సీజ్ పార్ట్1 అన్ని లాంగ్వేజ్లో రాబోతుంది. మరి అది ఎంతవరకు కలెక్షన్స్ వైజ్ కానీ అటు ప్రేక్షకులను అలరించడం వైజ్లో కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. కానీ రేపైతే ట్రైలర్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే సలార్ ట్రైలర్ అసలు మిస్ అవ్వరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఆది పురుష్ అంతగా అలరించలేకపోయింది కాబట్టి నెక్స్ట్ ఆ హోప్స్ అన్నీ కూడా సలార్ సీజ్ ఫైర్ మీదే ఉన్నాయి. మరి అది అందరికీ తెలిసిన విషయమే. మరి ట్రైలర్ అయితే మిస్ అవ్వరు, కానీ ట్రైలర్ని ఎలా ఉందో కనుక మీ కమెంట్స్లో చెప్పాలి అనుకుంటే కనుక, ఇంకా ఇలా మరెన్నో మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, ఎప్పటికప్పుడు దాని ఒక అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వరుడు టీవీ. మరిన్ని మూవీ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాం. అందుకే మీకు తెలియని ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మేము చెప్తూ ఉంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరుడు టీవీ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ వస్తేనే మీకు అప్డేట్స్ అనేవి అందరికన్నా ముందుగా మీ ఫోన్కి క్లిక్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వరుడు టీవీ.